హే సాయి, వేదముతో సమాన ధర్మము గల వేణకు వాణికి సరిగమ పదని అనే సప్త స్వరముల వల్ల వేదము అనుమాత్రము లేదు. తమరు వాణి వీణ స్వరూపులు, కావుననే ఈ సృష్టి అంతా మీ మధుర మంగళ వాణికి దోసిట్లో తమరేమి ఆజ్ఞాపించురు అని ఎదురు చూసేవారు. అట్టి తమ వాణి మాకు సమకూర్చుగాక. హే సాయి, సర్వకారణమైన బ్రహ్మలు మీరు. జీవాత్మ భావంతో ఇంతకాలం మమ్మందరూ అన్ని విధాలా ఆదుకుని తమ దివ్య మంగళ విగ్రహాన్ని చూపించి మా కాకలి దప్పులు అడిగించి నిరంతరము తమ సన్నిధాన సంస్థానముల నుంచి మా బాధలు పోగొట్టి మాకు సర్వము ఇచ్చిన మీరు ఈ సమాధి నుండే మాకు సమాధానం ఈనాటి నుండి ఇచ్చి మమ్ము రక్షణ గావించండి. ఓ మహాత్మా, తమరు ఓంకార స్వరూపులు. తమ దివ్య స్వరూపం మానవాకారంతో ఇంతకాలం మాతో ఆడి పాడి మాట్లాడి ఆనంద నందనవనాన్ని సృష్టించింది. మమ్మందరిని మీ పాదభక్తులను గావించింది. అపురూప తపోపశమనం గావించింది. ఈ విధి మమ్ము వీడిన మీరు మీ సమాధి రూపముగా సాకార రూపము కన్నా మిన్నగా మా అంతర్నేత్రాలకు గోచరించి జ్ఞానాన్ని ప్రసాదించి మమ్ముద్ధరింతురుగాక. హే పరాత్పర, సృష్టి భేదమైన బిందువుకు ముందే అంకురాలుగా నానా సకల వికల్పాలు ఇమిడియే ఉన్నాయి. ఇవి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి రూపకమై విజృంభింప చేయబడి నీ మహామాయా నిర్మాణమున మా అందరకు అందనివైన అందుబాటులో నుంచి ఇన్నాళ్ళు ఆడించావు. ఇప్పుడు నీ సమాధి పూర్వం వలనే మమ్ము రక్షించునుగాక. హే ప్రభు, ప్రణవం బిందువు కన్నా స్థూలమై ఆకారాది మాతృకా చక్రానికి బీజ రూపమగుటి వలన సామాన్య కర్మిష్ఠులకు జ్ఞానులకు ప్రయాణ ప్రతి ప్రయాణమైన సమాధి యోగాలకు ద్వారముగా ఉంది. సద్గురుమూర్తి అయిన మీరు అటు బ్రహ్మముగా మాకు ఆశ్రయమై ప్రణవ రూపాన ఉపాసకులై మమ్మందరూ నిత్యము ఉద్ధరింతురుగాక. హే మాయా విజయ, శరీరములో ఇడా పింగళ నాడులు సంచరిస్తాయి. మూలాధారాది ఆరు చక్రములలో గల ప్రాణవృత్తి ఊర్ధ్వమై ప్రణవాంతర్గతమైన అర్ధ తన్మాత్రలో విశ్రమించును. ఇది పరబ్రహ్మము, మీ యొక్క దివ్య స్వరూపము. ఇది అంతా మీ యొక్క శక్తి వలననే జరుగుచున్నది. ఇన్ని నాళ్లు మీరు మాకు ప్రత్యక్షముగా చూపించారు. ఇప్పుడు పరోక్షముగా చూపించి పరమ పావనమైన మీ సమాధి మాకు సమాధానం సమకూర్చినట్లు చక్కగా చేయండి. మా సద్గురుదేవ, నాస్తికులెందరో తమ దర్శనం వల్ల ఆస్తికులయ్యారు. ఆత్మ నరుడుగా కానవస్తుంది. నరాకృతి రూపమంతా మీదే. నీవు సత్యమువు, త్రికాలాభాజ్యమైన బ్రహ్మమై ఉన్నావు. నీ హృదయామృతం వలన మమ్ము అమృతులను చేశావు. సత్యం శివం సుందరం రూపాలు నీవే. ఆ రూపమే ఇన్నినాళ్లు మా కన్నుల ముందు నాట్యము చేసింది. అలాగే ఇప్పుడు మీ రూపము మా కన్నుల ముందు నాట్యమాడుగాక. హే బ్రహ్మ, మాలో అనేక మతాల వారున్న అందరూ ఏకసూత్రంపై నడిపించారు. మాలో మాకు భేదభావాలు లేని విధంగా నడిపారు. ఇక ముందు కూడా అలాగే మా అందరి ఆత్మ ప్రబోధాలను ఒక్కటిగా చేసి సమస్త శక్తులను అందరికీ అందించి సాకార రూపంగానే నిరాకార రూపాన్ని చూపించి మమ్ము రక్షణ గావింపమని ప్రార్థిస్తున్నాము. పరమపురుష, మీరు మహాశ్రీమంతులు. సార్వభౌములకు కూడా అందరి మహాభిక్షను పొంది మిమ్మ ఆశ్రయించిన మాకందరకు ఆ అక్షయ భిక్షను పెట్టి మా అందరి ఆత్మ సామ్రాజ్యాధికారంతో మమ్ముద్ధరించిన సద్గురుమూర్తివి. పరమ పావనమైన మీ సందర్శన వలన కోట్లాది మంది బాగుపడి మీ దర్శనానికి పడిగాపుడు పడి ఉండేవారు. మీరు మాత్రం ఎప్పుడూ మీ భిక్షాపాత్రను మీ కొరకు కాక మా కొరకు ఎప్పుడూ విడవలేదు. అలాగే ఇప్పుడు కూడా మమ్ముద్ధరించండి. జగత్కారణ జగద్గురు సార్వభౌములే సర్వస్వానికి పెన్నుదులకు మీ హస్తాలంకార భిక్షాపాత్ర ధరించుట ఆది భిక్షువగు శ్రీ పరమశివ రూపాన్ని మాకు ప్రత్యక్షము గావించుటకే అనుకుందాము. సర్వ రూపాలు దాల్చిన మీ భిక్షుక రూపము చూచి మేము ఆశ్చర్యము అద్భుత భావాల్లో మునిగి ఉంటాము. అందరకూ అన్నీ సమకూర్చి మీకు ఏదీ లేకుండా చేసుకునుట సర్వము శూన్యమని మాకు బోధించుటకే అనుకుందాము. ఇక మునుపటి వలనే మమ్ము ఉద్ధరించండి అని భక్తులందరూ బాబా మహాసమాధిపై పడి ప్రార్థనలు గావించారు. ఇప్పటికీ శిరిడియందు మహాధనవంతులందరూ మహోత్సవాలు గావిస్తున్నారు. ఎప్పుడూ బాబా మాత్రం ధనానికి పూతికి పొల్లకిచ్చిన విలువ కూడా ఇచ్చేవారు కాదు. రాబో బాబా నిర్వాణాన్ని బనేమియా వంటి మహాపురుషులు ముందుగానే తెలుసుకున్నారు. నేడు సాయి అయిన అఖండ జ్యోతి పరమాత్మునిలో కలిసిపోతుంది అని ఇస్లాం పద్ధతిలో ఎంతగానో గౌరవించారు.